హాయ్, మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే అన్నమాట. ఈరోజు సండే కాబట్టి ఈరోజు నేను బ్లాగ్ చేస్తున్నాను. జనరల్గా ఎవ్రీ సండే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఈ COVID-19 వల్ల అసలు సండే చాలా డిఫరెన్స్ అయిపోయింది. ఎప్పుడు చర్చ్కి వెళ్తాం సండే, దాని తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకుంటాం, దాని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటాం, ఇలా ఉండేది. కానీ ఇప్పుడు అసలు చర్చ్కి వెళ్ళటానికి లేదు, ఇంకా ఇంట్లోనే లైవ్ చూడడం, ఇంకా వండుకుని తినటం, ఇంక ఇదే సరిపోతుంది అన్నమాట. ఇంకా ఈరోజు సండే కాబట్టి ఈరోజు ఏం చేస్తాం ఏంటి అనేది ఈ బ్లాగ్లో ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. ఇంకా ఈరోజు మా ప్లాన్ అయితే గనక మామూలుగా మార్నింగ్ టిఫిన్ గారెలు వేసుకుని ఇంకా చికెన్ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలనేది అమ్మ చేస్తుంది అన్నమాట. అమ్మ స్టైల్లో ఎలా చేస్తుందనేది చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఈరోజు కొన్ని వీడియోస్ చేసుకోవాలి, అవి కూడా పైపైన మీకు చూపిస్తాను. నేను వీడియోకి ఎలా రెడీ అవుతాను, ఇంకా వీడియో ఎలా షూట్ చేసుకుంటాం ఏంటి అనేది మీరు చూడొచ్చు అన్నమాట. ఇంకా ఇప్పుడైతే కనుక ఈరోజు రొటీన్ అంతా మీరు చూసేయచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, బాయ్. ఇంకా ఇక్కడ మార్నింగ్ అండి, అసలు వర్షం అయితే ఇంకా కంటిన్యూస్గా పడతానే ఉంటుంది రోజు మ్యాక్సిమం. అసలు ఇంకా గాలి అయితే చెప్పలేమన్నమాట, చాలా ఇక్కడ గాలి ఎక్కువ ఉంటుంది. విండ్ మిల్స్ కూడా దగ్గరలోనే ఉంటాయి కదా, మాకు కొంచెం ఎక్కువ గాలి అనేది ఉంటుంది. ప్లస్ ఇంకా వర్షం కూడా డైలీ పడుతుంది. మేము ఒక 20 డేస్ అలా ఆంధ్ర వెళ్ళొచ్చాం కదా, అయినా అసలు ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయంటే ఇంకా మీరు చూసుకోవాలి ఇంకా ఎంత రెయిన్ అనేది పడుతుంది ఏంటి అనేది. ఇంకా స్కూబీ అన్నమాట, స్కూబీనప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చాము ఆంధ్ర వెళ్ళినప్పుడు. చాలామంది అడిగారు మీ పెట్ ఏం చేశారని, వాళ్ళు సరిగ్గా చూసుకోలేదన్నమాట, చాలా చిక్కిపోయింది. ఇప్పుడైతే కనుక కొంచెం పర్లేదు, స్కూబీ బాగానే ఉంది. ఇంకా ప్లాంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఫిషెస్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా బర్డ్స్ మాత్రం మా కింద అంకులు ఉంటారు, వాళ్ళకి ఇచ్చామన్నమాట. మనం ఇవన్నీ పెంచుకుంటాం, ఇష్టం ఉంటుంది కానీ ఎవరికన్నా. వీడియో చూసే ముందండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది 24th July to 24th August అన్నమాట. దానికి రూల్స్ ఏంటి అంటే, ముందుగా మనం ఒక సబ్స్క్రైబ్ చేసి ఉండాలి మీరు, తర్వాత వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, వీడియో రిలేటెడ్గా కామెంట్ అనేది చేయాలి. వీక్లీ ఇద్దరు విన్నర్స్ ఉంటారు, అమ్మాయిలకైతే గిఫ్ట్స్ అవి, అబ్బాయిలకైతే అవి. మీరు కూడా పార్టిసిపేట్ చేసి గిఫ్ట్స్ పొందుకోండి. ఇంకా ఎవరికన్నా అలాగా ఇచ్చి వెళ్ళాలన్నమాట, ఇంకా అన్ని డేస్ అలా వెళ్ళాలంటే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్ చేస్తున్నాను అన్నమాట. యాక్చువల్లీ అమ్మే చేస్తుంది ఎక్కువగా, కాకపోతే ఏంటి అంటే నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాము, మరి అలా కూర్చుని ఉంటే కూడా కొంచెం బద్ధకంగా ఉంటుంది ఎందుకులే అని కొంచెం అలా హెల్ప్ చేస్తూ ఉంటాను అమ్మకి. ఇంక ఇక్కడ అమ్మేమో ఫస్ట్ చికెన్ కర్రీ చేసేస్తుంది ప్రెషర్ కుక్కర్లో. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని, ఆనియన్స్ వేసుకుని, ఇంకా మిర్చి యాడ్ చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసింది అన్నమాట అమ్మ. ఏంటి అంటే మనం గారెలు చేసుకుంటే ఖచ్చితంగా చాలామందికి చికెన్ చేసుకోవాలని ఉంటుంది కదా, కానీ అప్పటికప్పుడు మార్నింగే ఇన్ని చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇలాగా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకని ఈ బ్లాగ్లో ఇంకా ఈ ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తున్నానమాట. ఇంక ఇలా గారెలు చేసుకున్నప్పుడు ఇంక ఇలా మనం ట్రై చేయొచ్చు. ఈ యొక్క చికెన్ కర్రీ అనేది ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, 15 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా మాకు గారెలు వేయడానికి చాలా టైం పట్టిందండి, ఇంకా చికెన్ కర్రీ ప్రెషర్ కుక్కర్లో పెట్టడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇంకొంచెం చికెన్ వేసేసుకుని నీట్గా కడుక్కుని కారం, పసుపు, సాల్ట్, ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాము. చికెన్ అయితే కనుక బాగా వాష్ చేసుకోండి, లేకపోతే ఏదో నీసు వాసన వస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం చికెన్లోనే మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుంది, కొంచెం ఆయిలీగా అలా వస్తూ ఉంటుంది కదా, కానీ కొంచెం వాటర్ అనేది అమ్మ పోసుకుంది అన్నమాట. ఇంకా నేను పక్కనే గారెలు వేయటానికి అని చెప్పి డీప్ ఫ్రైకి పెట్టేశాను.
ఇంక ఇలాగా చికెన్ కర్రీ ఇంకొక టూ విజిల్స్ అయితే కనుక బాగా కుక్ అయిపోయింది, బాగుంది. టూ విజిల్స్ అలా రావాలన్నమాట. ఇంక ఇక్కడ నేను గారెలు వేస్తున్నాను. ఏమైందంటే కనుక ఇక్కడ గారెలు నాకు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది నాకైతే కనుక. అది మినపప్పు సరిగ్గా లేదన్నమాట. మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి నేను మినపప్పు తెచ్చుకున్నాను కదా, అది కాదు నేను వేసింది. ఇక్కడ గదకలో తెచ్చిన మినపప్పు అంత బాగాలేదు. అది ఉంటే సర్లే, అలాగ బాగాలేదు కదా అని గారెలు వేద్దాం అనుకున్నా. అవి అంతగా రాకపోయేసరికి ఇంకా పునుగులు వేసాను, చాలా బాగున్నాయి. ఇంకా చికెన్ కర్రీ అన్నమాట మార్నింగ్ కుమ్మేసాము ఇంకా మేమైతే కనుక, ఇంకా అలా తినేసాము. ఏంటి అంటే అసలు ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మనకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయంటే ఇవి తినకూడదు అవి తినకూడదు అని అంటూ ఉంటారు. మా అమ్మ ముందే అన్నమాట, నీకేం కావాలన్నీ ఇప్పుడే తిను, తర్వాత మేము తినేటప్పుడు కావాలి అంటే మాత్రం మేము ఇవ్వము అని ముందే నాకు చెప్పేసింది. ఇంక ఇప్పుడు అన్నమాట నేను ఫుల్గా నాకు ఏం కావాలంటే ఇంకవి తినేస్తూ ఉంటున్నాను అన్నమాట. ఇంక ఇక్కడ ఏంటి రెడీ అవుతుంది అక్క మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఎక్కడికి కాదండి, ఆ రోజు సండే అన్నమాట. ఇంకా గివ్ అవే కోసమని వీడియో చేయటానికని ఇంక నేను రెడీ అవుతున్నాను. అసలు ఎంత కష్టం అంటే ఇప్పుడు 9th month కదా, కొంచెం ఒక టమ్మీ అనేది ఒక స్టమక్ అనేది కొంచెం పెరిగిందనమాట. ఏ డ్రెస్సెస్ సరిపోవు అదొక ఇబ్బంది అన్నమాట. ఏదైనా వీడియో చేయాలంటే డ్రెస్సెస్ వెతుక్కుంటానికే నాకు చాలా టైం పట్టేస్తుంది. ఇంకా అలా గివ్ అవే కోసం అని చెప్పి రెడీ అయ్యి వీడియో చేసేసాను ఆ రోజు. ఇంకా దాని తర్వాత ఇంక ఇక్కడ కొన్ని పార్సెల్స్ వచ్చినాయి, ఇంకా అవి ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. శానిటైజర్ అప్లై చేసుకుని ఇంకా వచ్చినాయన్నీ తీస్తూ ఉంటున్నాను. ఇవి ఏంటి అంటే మాస్క్స్ అన్నమాట. అంటే ఒక డెలివరీ టైంలో ఒక 5 days అలా ఉండాలని చెప్పారు. మ్యాక్సిమం మహి అప్పుడు 3 డేసే ఉన్నాను నేను, కానీ ఎందుకనో ఈసారి ఇవి 5 డేస్ అలా ఉండాలమ్మా అంది. కాకపోతే ఎన్ని రోజులన్నా మనం ఉండొచ్చు, కాకపోతే కరోనా కదా కొంచెం భయం అనిపించి ఇంకా మాస్క్స్ అన్నీ తీసుకొచ్చాం అన్నమాట. ఒక 5-6 అలా తీసుకున్నాము. ఇంకా అక్కడ నాకు ఆ కలర్ కావాలి ఈ కలర్ కావాలని మేము అనుకుంటూ ఉంటున్నాం అన్నమాట. అసలు ఇంకా ఈ లాస్ట్ మంత్స్ వచ్చినాయి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొన్ని డ్రెస్సెస్ విషయంలోనూ, డ్రెస్సెస్ ఏమీ ఫిట్ అవ్వవు, ఇంకా పడుకోవటానికి అసలు నిద్ర సరిగ్గా పట్టదన్నమాట. ఇంకా ఫుడ్ అయితే తినొచ్చు, దాని తర్వాత డెలివరీ తర్వాత ఫుడ్ అంతా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఫుడ్ అవి తినలేము. కానీ డెలివరీ టైంలో మాత్రం పడుకోవటానికి, కొంచెం కూర్చుంటానికి, ఏదైనా పని చేయటానికి, డ్రెస్సెస్ సరిపోవటం, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇంకొక పార్సిల్ ఏంటి అంటే ఇది శానిటైజర్ అన్నమాట, స్ప్రే లాంటిది తెప్పించాము. ఒకవేళ మనం అడ్మిట్ అయిన తర్వాత అక్కడ బెడ్ అవన్నీ కొంచెం శానిటైజ్ చేసుకుంటాం, అలా చేయాలి కదా, అందుకని చెప్పి ఇంకా అవి తెప్పించామన్నమాట. చాలా జాగ్రత్తగా మేమైతే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము డెలివరీకి వెళ్ళేటప్పుడు మాత్రం. ఇంక ఇక్కడ అమ్మమ్మ మనవడన్నమాట కూర్చుని వాళ్ళు ఫోన్లో ఏవో చూసుకుంటూ ఉంటున్నారు. మహి ఏమో రైమ్స్ పెట్టమంటా ఉంటాడు. ఇంకా అలా జరిగింది. ఇంకా నేనేంటి అంటే అసలు మ్యాక్సిమం నేను ఖాళీగా ఉండనండి, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే నేను మొత్తం సర్దేస్తున్నాను అన్నమాట. బేబీ వచ్చేసరికి కొంచెం మనకి అప్పుడు అస్సలు టైం అంటూ కుదరదు, ఇప్పుడే నాకు కొంచెం టైం ఉంది. మహి ఉన్నా కూడా అమ్మ చూసుకుంటుంది కదా, సో ఇంక నేను ఇంట్లో అన్నీ సర్దుతూ ఉంటున్నాను. కొంచెం మళ్ళీ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుందాము, మళ్ళీ తర్వాత కుదరదు కదా. బేబీ మళ్ళీ పుట్టిన తర్వాత 1 year వరకు ఇంకా అలాగా అసలు ఏమి చేయడానికి కుదరదు. ఇంకా ఆ బేబీని చూసుకోవాలి, మళ్ళీ మహిని చూసుకోవాలి, ఇంకా నాకు అసలు టైం కుదరదని ఇంక ఎలాగో అమ్ముందన్న ఇదితో ఇంక నేను అన్నీ చేసేస్తున్నాను అన్నమాట క్లీన్ చేసుకుని. ఇంక ఈ దివాన్లో ఏంటి అంటే మాకు ఇలాగా ఒక షెల్ఫ్లా వచ్చింది, 2 shelves వచ్చినాయి అన్నమాట. ఈ షెల్ఫ్లో నావి పెడతాను క్లాత్స్, ఇంకా పక్క దాంట్లో ఇంకా ఆయనవి పెడతానమాట. ఇంక ఇవన్నీ నా మ్యారేజ్ శారీస్. ఎలా అయినాయి అంటే ఇంక అవన్నీ నలిగిపోయి ఎలా అంటే అలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ ఒకసారి తీసి నీట్గా ఒక మంచి మడత వేసేసి ఇంకా అలా సెట్ చేసేస్తున్నాను అన్నమాట, మళ్ళీ ఇంకా చూసుకునే పని లేకుండా.
ఇప్పుడప్పుడే ఇంక ఫంక్షన్స్ కానీ ఏమీ ఉండవు కదా, ఇంకందుకని ఇంక అవన్నీ ఒకసారి అన్నీ తీసేసి చక్కగా నీట్గా ఫోల్డ్ చేసేసి పెడుతున్నాను. మీరు కనుక ఒకవేళ ఇలా శారీస్ మీరు పెట్టుకునేటప్పుడు చాలామంది నాప్కిన్ బాల్స్ అనేవి పెడుతూ ఉంటారు, అలా పెట్టొద్దండి మనకి. ఎందుకంటే అమ్మ వాళ్ళు అలాగే పెడితే ఏమైందంటే అక్కడ వాళ్ళకి కొంచెం బ్లాక్ డాట్స్ కింద పడిపోయినాయి అంట. నేనైతే పెట్టను, అమ్మ చెప్పింది నువ్వు అలా పెడతామేమో పెట్టొద్దు అని. సో మీరు కూడా ఎవరన్నా చూస్తే కనుక మంచి స్మెల్ రావాలని కానీ లేకపోతే పురుగు పట్టకూడదని కానీ, ఇంకా కొంతమంది అలా నాప్కిన్ బాల్స్ అనేవి పెడుతూ ఉంటారు బట్టల్లో, అలా పెట్టొద్దండి. అంటే కొన్ని నాప్కిన్ బాల్స్ బాగుంటాయేమో, మాకేమీ అవ్వలేదు అని అనుకోవచ్చు, కానీ కొన్ని బాగోక అలాగా డాట్స్ అనేవి పడుతూ ఉంటున్నాయి, కాబట్టి కొంచెం అవాయిడ్ చేయండి. మళ్ళీ శారీస్ అంతంత కాస్ట్లీ మనం కొని వాటికి అలాగా మచ్చలు పడుతూ ఉంటే అసలు చాలా బాధగా ఉంటుంది కదా, అందుకని నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ డ్రెస్సెస్ చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందంటే, అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి కానీ ఈ టైంలో ఒక డ్రెస్ వేసుకోవటానికి లేదనమాట. తర్వాత ఇంక వేసుకోవచ్చులే అని ఇంకా అలా సరిపెట్టుకుని ఇంక అవన్నీ ఇంకా అలా సర్దుకుని ఇంకా అలా పెడతా ఉంటున్నాను. మ్యాక్సిమం కుదిరితే డెలివరీ తర్వాత నా ఒక లాంగ్ లెంత్ డ్రెస్సెస్ అన్నిటి మీద ఒక వీడియో చేస్తాను. నాకు ఎక్కువగా అవే ఉన్నాయన్నమాట, కానీ చాలా టైట్ అయిపోయినాయి ఇప్పుడైతే. తర్వాత ఇంకా కొంచెం చాలామంది వెయిట్ లాస్ వీడియోస్ కూడా అడుగుతున్నారు కదా, నేనైతే కంపల్సరీగా చేయాలండి. అదేంటి అది? ఫైర్ ట్రక్ అది. మరి నీ బస్ ఏది? ఇది బస్సా? అయ్యా నీ ఫైర్ ట్రక్ ఒకసారి చూపించు, నీ ఫైర్ ట్రక్ ఎక్కడుంది? అదా ఫైర్ ట్రక్ బస్సు. ఇంకా మీకు ఈ బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.